వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ లో ముందుగా హెడ్లైన్స్. అరుదైన రికార్డు సాధించిన గాయత్రి విద్యా పరిషత్ వైద్య కళాశాల, ఇద్దరు బాలికలకు కార్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ నిర్వహణ. సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో మధురవాడలో ధర్నా, పెంచిన విద్యుత్ ఛార్జీలు తక్షణమే తగ్గించాలని డిమాండ్. విటాపురంలో శ్రీ విద్యాగణపతి నవరాత్రి ఉత్సవాలలో విద్యాగణపతి పూజ, అధిక సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు. టీడీపీ నాయకుడిపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, విశాఖలోని గాయత్రి విద్యా పరిషత్ వైద్య కళాశాల ఆసుపత్రి అరుదైన రికార్డు సాధించింది. మాటలు రాని 8 ఏళ్ల ఇద్దరు బాలికలకు అత్యంత శక్తివంతమైన వినికిడి మిషన్కి కూడా సాధ్యం కాని మొండి చెముడును నయం చేసే కార్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి సీదిరి అప్పలరాజు చొరవతో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ని నిర్వహించారు. ఈ మేరకు డాక్టర్ ఎంవి అప్పారావు బృందం మాట్లాడుతూ, వినికిడి దోషాలను ఎంత త్వరగా గుర్తిస్తే అంత త్వరగా సరైన వైద్యం అందించే అవకాశం ఉంటుంది. 5 ఏళ్లలోపు చిన్నారులకు అత్యంత ఖరీదైన క్యాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్స గాయత్రి ఆసుపత్రి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా జరిగే అవకాశం ఉందని, ఏమాత్రం వినికిడి దోషాలున్నా పిల్లలు మాట్లాడని పిల్లలకు ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు గాయత్రి ఆసుపత్రిలో నిర్వహిస్తామని తెలిపారు. గాయత్రి విద్యా సంస్థల కార్యదర్శి ఆచార్య పి సోమరాజు మాట్లాడుతూ, పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్లు మా గాయత్రి మెడికల్ కాలేజీ చేయటంలో ముందు వరుసలో ఉంటుందని, అలాగే ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. పద్ధతిలోనే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. దురదృష్టవశాత్తు ఇలాంటి పిల్లలు ఆ ట్రీట్మెంట్ కూడా నోచుకోలేకపోతున్నారు. ఎందుకంత బాధపడి చెప్పాల్సి వచ్చిందంటే, 4 వేల లోపుని ఇలాంటి పిల్లలకి కనీసం విషయమైనా పెట్టకపోతే మనం మాట్లాడే సెంటర్ స్పీచ్ సెంటర్ బ్రెయిన్లో చూసుకో. తర్వాత చాలా చాలా బాధాకరమైన విషయం, మేము సైన్ లాంగ్వేజ్ ఒక పిల్లల చెవు భూగా ఉంటే బుద్ధిమాంద్యం కూడా వచ్చేస్తుంది. అంతేత దయచేసి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కనుక ఇది విధి మొట్టమొదటి కన్సాంట్రస్ మ్యారేజెస్ మేనరిక వివాహాలను నిర్మూలించండి. తర్వాత ఈ పిల్లల్ని డాక్టర్ అప్పలరాజు గారు స్వయంగా వారు డాక్టర్ కాబట్టి మంత్రి వచ్చారు. శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు, మాకు పరిచయం ఉంది, మా కాలేజీలో ఉన్న మా స్టూడెంట్ వారు వారు ఫోన్ చేసి నాకు చెప్పారు, ఎలాగైనా మీరు ఆపరేషన్ చేయండి. నేను 5-6 సంవత్సరాల లోపల అయితే ఆరోగ్యశ్రీ కింద ఈ ఆపరేషన్ ఉచితంగా జరుగుతుంది, కానీ నేను దాటిపోయాను. నేను ముఖ్యమంత్రి సహాయం గురించి ఫండ్స్ అలాట్ చేస్తాను అని 6.5 లక్షల రూపాయలు ఒక్కొక్క చైల్డ్కి వారు అలాట్ చేయించారు. ఆ అలాట్ చేసిన దాన్ని మేము మా ప్రొఫెసర్ స్వామరాజు గారిని మేము కన్విన్స్ చేయగలిగాము, సార్ ఎలాగైనా సరే మనం హెల్ప్ చేద్దాం సార్ అని. ఎందుకంటే వారు ఎంతో సఫలతతో ముందుకు వచ్చారు. వారి అనుమతితోటి మొన్న ఈ 2 ఆపరేషన్లు కూడా నేను నిర్వహించాను. 18వ తారీఖు 19వ తారీఖు అత్యంత సంతోషకరమైన ఒక వార్త మా గాయత్రి మెడికల్ కాలేజ్ సంబంధించిన వరకు ఏంటంటే, గాయత్రి మెడికల్ కాలేజీలో ఆరోగ్యశ్రీ పథకం కింద మా గాయత్రి విద్యా పరిషత్తులంటే చెవు వినిపించట్లేదు, మాట్లాడలేకపోతున్నా దాన్ని తీసేయచ్చా, దానికి ఏమైనా ఒక రీసెర్చ్ సెంటర్ పెడదామా, అసలు అది కూడా రిమూవబుల్ డిసీజ్గా తీసుకొచ్చేయచ్చు, ఒక సెంటర్ పెడదామా అని ఆలోచన ఉండేవారు. అప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఎక్కడి తెలిసినప్పుడు రాజుగారిని అడిగితే అప్పారావు చాలా ముందుకు వచ్చి, అసలు కాక్లియర్ ఇంప్లాంట్ కాస్ట్ అయితే వస్తుందండి, కామన్ మనిషి పెట్టుకోలేడు. అటువంటిప్పుడు ఈయన అప్పారావు చాలా ఇబ్బందిగా చెప్పాలి, ఎందుకంటే చాలా శ్రమపడి అప్పలరాజు గారు ఎమ్మెల్యే గారిని పట్టుకుని 5 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి చూపించబడి తెచ్చు. అది నిజమైన కృషి,
ఎందుకంటే ఇంత మట్టికి ఈ స్కీమ్ ఎక్కడ గవర్నమెంట్ సపోర్ట్తో ఆయన 5 లక్షల రూపాయలు తీసుకురాగలిగింది. తీసుకొచ్చి ఇప్పుడు 6 కేసులుగా వస్తుంది. 6.5 లక్షలు అందులో 5 లక్షల రూపాయలు కొంచెం మిగిలిన ఇంప్రాక్ట్స్ ఇవన్నీ కేసం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామివారి గుడి వీధిలో నెలకొల్పిన శ్రీ విద్యాగణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే విద్యాగణపతి పూజ, సరస్వతి పూజ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పూజలో పాల్గొన్న విద్యార్థులకు పెన్సిళ్లు, పుస్తకాలు, స్కేల్స్, ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాగణపతి నవరాత్రి మహోత్సవ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఆనాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. గోవిందాయ విద్యార్థం దేవత సకలవిత ఆర్య దిగ్విజయ గట్టిగా నన్ను జయ బోధ గణేష్ మహారాజ్ మన పిఠాపురం గ్రామంలో శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ సన్నిధానంలో గత 27 సంవత్సరాల నుండి నిరాటంకంగా జరుగుతున్న శ్రీ విద్యాగణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం అధికారుల యొక్క ఆజ్ఞానుసార ప్రకారంగా ప్రభుత్వ ఆజ్ఞానుసార ప్రకారంగా కరోనా నియమ నిబంధనలతో శ్రీ విద్యాగణపతి స్వామివారి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించి నేటికి 3వ రోజు. ప్రతి సంవత్సరం శ్రీ విద్యాగణపతి స్వామివారికి పిఠాపురం గ్రామంలో ఉన్న అనేక స్కూళ్ళ నుంచి విద్యార్థులందరినీ పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి శ్రీ విద్యాగణపతి స్వామి వారికి సరస్వతి పూజ మరియు విద్యాగణపతి పూజ కార్యక్రమం వాళ్ళందరి చేత శ్రీ విద్యాగణపతి కమిటీ వారు మరియు వేణుగోపాలస్వామి వారి దేవస్థాన అర్చకులు సహాయ సహకారాలతో శ్రీ విద్యాగణపతి స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు వాళ్ళలో భాగంగా మహా శ్రీ విద్యాగణపతి స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాన్ని కూడా జరిపించడం జరుగుతోంది. అయితే ఈ సంవత్సరం కరోనా ఉన్న సందర్భంలో ఎక్కువ మంది పిల్లల చేత కాకుండా ఒక సుమారు 15 మంది బ్రాహ్మణ పిల్లల చేత శ్రీ విద్యాగణపతి స్వామి వారికి సరస్వతి పూజ, విద్యాగణపతి పూజ క్లుప్తంగా ఈరోజు జరిపించడం జరిగింది. కాబట్టి ప్రతి నిత్యం స్వామివారికి సాయంకాల సమయంలో విశేషమైన సహస్ర అర్చనలు. రేపు శుక్రవారం 17వ తారీఖు శ్రీ విద్యాగణపతి స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్షగరికి పూజ, లక్ష్మీ గణపతి హోమం, గణపతి చతురావతి తర్పణం అది కూడా జరుగుతుంది. ఆదివారం నాడు శ్రీ విద్యాగణపతి యూ కొత్తపల్లి మండలం ఎండపల్లి కొత్త చెరువు పాత చెరువులో గత 55 సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుని పంటలు పండించుకుంటుంటే పిఠాపురం నియోజకవర్గం టీడీపీ నాయకుడు ఆ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలను ప్రభుత్వం అడ్డుకుంటుందని పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. యూ కొత్తపల్లి మండలం ఎండపల్లిలో పాత చెరువు కొత్త చెరువులో సాగు చేస్తున్న రైతులు పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబును కలిసి వారి బాధలను మొరపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే దొరబాబుకు రైతులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మారిశెట్టి బుజ్జి, గుండ్ర రాజబాబు, మేడిశెట్టి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. వారి అమాయకత్వాన్ని మనం కబ్జా చేసే విధంగా మీరు ప్రయత్నం చేయడం ఇది ముమ్మాటికి తప్పు. ఇటువంటివన్నీ కూడా మానుకోవాలని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తాను. ఇటువంటి మంచి పద్ధతి కాదు. దాదాపు ఒక 60-70 మంది రైతుల్ని మీరు ఈ రోజున బజార్న పడేసి మీ యొక్క సొంత అపేక్ష కోసం మీరు మీ కుటుంబ సభ్యుల ద్వారా దీన్ని కబ్జా చేయడం అనేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి మధురవాడ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని మధురవాడ బజార్ వద్ద బస్టాప్ దగ్గర ధర్నా చేశారు. ఈ ధర్నాలో సిపిఐ నగర కార్యవర్గ సభ్యురాలు ఎంఏ భాగం, నగర సమితి సభ్యులు వాండ్రాసి సత్యనారాయణ, నగర సమితి సభ్యులు కొల్లి మేఘారావు, కేశవయ్య, బంగారయ్య, ఫాతిమా, షకీలా తదితరులు పాల్గొన్నారు.
అని కొంచెం వెనక్కెళ్తారా జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకి అనేక నవరత్నాలు అని హామీలు ఇచ్చారు. వృద్ధులకి పెన్షన్లు అలాగే వితంతులకి పెన్షన్లు ఇస్తాను, నేను అధికారంలో వస్తే కరెంటు బిల్లు తగ్గిస్తాను, రేషన్ సరుకుల రేటు తగ్గిస్తాను, అలాగే మీకు ఇంటి పనులు తగ్గిస్తాను అనే అన్ని తగ్గిస్తానని చెప్పి ఆయన గట్టెక్కి చూసిన తర్వాత ఇప్పుడు ఒకటికి ఒకటి 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 నవరత్నాలని అని చెప్పుకున్న దాని మీద ఈయన ఒకదానితో ఒకటి ఒకదానితో ఒకటి ఇలాగా పెంచుకుంటూ పోతున్నాడు. కోర్టు ఉంటే ప్రజలు నానా ఇంట్లో పట్టున్న విధానం ఆయన గ్రహించలేదు. గ్యాస్ ఛార్జీలు పెంచారు, పెంచితే ఇప్పుడు 400 కూడా గ్యాస్ ఛార్జ్ లేదు. ఇప్పుడు గ్యాస్ పట్ట 860 రూపాయలు చేస్తారు. అలాగే కరెంటు బిల్లులు, అలాగే ఇంటి పన్నులు, అలాగే ఉద్యోగ సర్వీసు ధరలు, అలాగే అనేక అన్ని రేట్లు పెంచి ఆయన ప్రజలపై భారాలు మోపుతున్నాడు. అలా మోపడం కరెక్ట్ కాదు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదో ఏ విధానం అయితే ఆయన మాటలు చెప్తున్నాడు మోడీ గారు, దానికి ఈయన సంతానానికి రాష్ట్ర ప్రజలపై భారాలు మోపి రాష్ట్ర ప్రజల్ని బాగా జగదార్చి విధానంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తారు, అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆయన చిత్తశుద్ధి ఉన్నట్టుగైతే ప్రజల పట్ల వెంటనే ఏవైతే జాతీయులు పెంచుతున్నారో ఆ వెంటనే ఉపశమనం తీసుకోవాలి. ప్రజలపై భారాలు ఎంపీ అహ్మద్ సిపిఐ నగర సార్ ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడానికి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ ప్రజలకు కళ్ళబొల్ల మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 27 నెలలు అయ్యింది. 27 నెలల్లో ఇప్పటికీ 4 సార్లు విద్యుత్ ఛార్జీలు 965 కోట్లు పెంచింది. అదే కాకుండా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దీనికి అప్పులు కడితే మీరు విద్యుత్ ఛార్జీ సర్దుబాటు ధరలు పెంచితే అప్పులు ఇస్తామని చెప్పిన దానికి ఇప్పటికీ 3669 కోట్లు వారాన్ని సెప్టెంబర్లో పెంచడానికి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇది ఏమాత్రం సరైనది కాదు. మీరు ప్రజల పట్ల సృష్టిస్తూ ఉంటే ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని ఉపసంహరించుకోవాలి. 7 గంటల సిపిఐ పార్టీగా మేము ఏ కార్యక్రమానికైనా పూర్వంటాం. ప్రజలందరూ కర్నూలు జిల్లా కల్లుకుంట గ్రామం పెదకడుబూరు మండలంలో కోలాహలంగా వినాయక నిమజ్జన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు ఊరేగింపుగా వెళ్లి వినాయకుడి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. హుస్నాబాద్ పట్టణం 17వ వార్డులోని ప్రజలు డెంగ్యూ మలేరియా బారిన పడకుండా ఉండేలా చర్యలు చేపట్టామని, విషజ్వరాలు బారిన పడకుండా దోమల మందు కొడుతున్నామని, వార్డులోని చెత్త చెదారం ఇళ్ల పక్కకు ఉన్న చిన్న చిన్న చెట్లను ముళ్ల పొదల్లోని గడ్డిని నగర పంచాయతీ సిబ్బందితో తొలగించామని ఈ సందర్భంగా కౌన్సిలర్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని, లేకుంటే రోగాల బారిన పడే అవకాశం ఉందని తెలియజేశారు. ఈరోజు ఈ చెట్లు చిన్న చింతకుంట మండలం తిరుమలాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన మసీదు ప్రారంభోత్సవంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు మండల ఎంపీపీ హర్షవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కోట రాము, సింగిల్ విండో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, విజయసాయి రెడ్డి, మత పెద్దలు, మసీదు కమిటీ మెంబర్లు, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పాల్గొంటున్న మైనారిటీ సోదరులందరికీ, ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి మైనారిటీ మిత్రులు,
మసీద్ నిర్మాణం కొరకు తన వంతు సహకారం అందించి ఈరోజు కంప్లీట్ చేసుకొని ఓపెనింగ్ చేసుకుంటున్న సందర్భంగా ఇంతియాజ్ గారికి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. గ్రామీణ ప్రాంతాల్లో పిఠాపురం స్థానిక మిరపకాయల వీధిలో శ్రీ సిద్ధి వినాయక యువసేన మరియు వర్తక సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా 28వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా అల్లవర్పు నగేష్ మాట్లాడుతూ గత 28 సంవత్సరాలుగా భక్తి శ్రద్ధలతో వినాయక చవితి నవరాత్రులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, గత 2 సంవత్సరాలుగా కరోనా వైరస్ వల్ల కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నవరాత్రి కార్యక్రమాలు చేయడం జరిగిందని, ఈ సంవత్సరం ప్రత్యేకంగా 3 అడుగుల మురమరాలు వినాయకుని ప్రతిమ ప్రజలు సందర్శించడం కొరకు ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంద్ర నందీశ్వరరావు, కస్తూరి శ్రీనివాస్, కోన సాయి, వినుకొండ నందీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని పిఠాపురం మిరపకాయల వీధిలో శ్రీ సిద్ధి వినాయక యువసేన వర్తక సంఘం వారి ఆధ్వర్యంలో 28వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కానీ 2 సంవత్సరాల నుంచి కరోనా వైరస్ వల్ల కొన్ని ఇబ్బందులు కలిగిన కరోనా నిబంధనలు పాటిస్తూ శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధి స్థానిక అమ్మవారి కాలనీ మొదటి వీధిలో వినాయక ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పెంకి చైతన్య, పెంకి గౌరీశ్వరరావు, మాస్టర్ అర్నిపల్లి వెంకటనాయుడు, పడాల సరస్వతి, బుడ్డెపు కళావతి, ఇడుగు ఝాన్సీ, గుంటముకుల అనిల్, సలాది పార్వతి, వాండ్రాసి లత, పిచ్చుక పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో రూరల్ పరిధిలో 42 పల్లెల్లో గణేష్ నిమజ్జన శాంతి భద్రతలతో పోలీసు బందోబస్తుతో భద్రతగా జరిగింది. ఎస్ఐ పెద్దయ్య నాయుడు ఆధ్వర్యంలో శాంతి భద్రతల నడుమ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీజే అనుమతి లేకుండా దగ్గరుండి ఎస్ఐ పెద్దనాయుడు నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని జడ్డంగి గ్రామంలో ఆదివారం సాయంత్రం జరిగిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో జడ్డంగి మడేరు వాగులో పడి 2 గల్లంతయ్యారు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న జడ్డంగి గ్రామానికి చెందిన నాగబిందులత, 6వ తరగతి చదువుతున్న పోకల త్రిమూర్తులు ఇరువురు తమ ఇళ్ల వద్ద పూజలు చేసుకున్న వినాయక విగ్రహాలను 3వ రోజు నిమజ్జనం చేసేందుకు మడేరు వాగు దగ్గరకు వచ్చారు. విగ్రహాలను నిమజ్జనం చేసే క్రమంలో తొలుత త్రిమూర్తులు కాలు జారి వాగులో పడడంతో ఆ బాలుడిని రక్షించేందుకు ప్రయత్నించిన బిందులత కూడా వాగులో కొట్టుకుపోయింది. ఇది గమనించిన కొంతమంది చిన్నారులు స్థానికులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు, పోలీసులు, యువకులు వాగు వెంబడి గాలింపు జరపగా 1 కిలోమీటర్ దూరంలో బాలుడి త్రిమూర్తులు మృతదేహం లభ్యమైంది. యువతి మృతదేహం కోసం గాలింపు కొనసాగుతుందని రాజవొమ్మంగి సీఐ ఎం నాగదుర్గారావు, జడ్డంగి ఎస్ఐ ఎల్ రాజేష్లు తెలిపారు. 6 ఏళ్ల గిరిజన బాలికపై ఇటీవల రాజు అనే ఇలాంటి అత్యాచారాలు కావడానికి కారణం ప్రభుత్వమే అని ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ఇలాంటి వాటిపై చట్టాలు తీసుకొచ్చి నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు. బాలిక కుటుంబానికి ప్రభుత్వ సహాయం కింద 50 లక్షల రూపాయలు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అత్యాచారాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు గార్లపాటి పవన్ కుమార్, బోడ అభిమిత్ర, నాయకులు పవన్, యశ్వంత్, సుమంత్, చరణ్, పృథ్వీ, వికాస్, చందు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా
క్యాస్ట్రేషన్ చేసి ఆ నిందితునికి క్యాస్ట్రేషన్ చేసి అంగ విచ్ఛేదనం చేసి ఆ నిందితుని శిక్షించాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఆ కుటుంబానికి 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించి ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా, అదేవిధంగా ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించి అదేవిధంగా వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉంది. గోకవరం మండలం రామన్నపాలెం జంక్షన్ వద్ద ఎస్ఐ శివనాగబాబు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. వీకెండ్ కావడంతో ఏజెన్సీ వైపు వెళ్లిన పర్యాటకులు ఇటీవల కాలంలో మద్యం సేవించి ప్రమాదాల బారిన పడుతున్న నేపథ్యంలో ఈ తనిఖీలకు ప్రాముఖ్యత ఏర్పడింది. ప్రతి వారాంతంలో ఇటువంటి తనిఖీలు చేపట్టి మద్యం సేవించి వాహనాలను నడిపేవారిని నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు. వాహనాల తనిఖీలలో భాగంగా రికార్డులు తనిఖీ చేసి పత్రాలు సరిగా లేని వారి వద్ద నుండి అపరాధ రుసుము వసూలు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ శివనాగబాబు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపిన, రికార్డులు సక్రమంగా లేకుండా నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపిన, నిషేధిత వస్తువులను రవాణా చేసిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు ఎంఆర్ఓ ఆఫీసులో ఎంఆర్ఓకి ఏపీ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సేవా సంఘం వినతి పత్రం అందజేసింది. ఇసుక సమస్య వలన కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, భవన నిర్మాణ కార్మికులు నెలకు 10 రోజులు కూడా పనిదినములు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక కొరత ఉందని, దాని వలన పనులు లేక తిండికి లేక పస్తులు ఉంటూ నిర్మాణాలు ఆగిపోవడం వలన కార్మికులు, ఇసుక రేట్లు పెరగడం వలన నిర్మాణాలు ఆగిపోవడం జరిగిందని, ఇసుక రేట్లు తగ్గించి ఇళ్ల నిర్మాణాలకు సహాయపడవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ జాతీయ వైస్ చైర్మన్ చిరుతోటి సూరిబాబు, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీనివాస్, ఏపీ ఉపాధ్యక్షుడు పిల్లి కోటేశ్వరరావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తిప్పగుడిసె రమేష్, టంగుటూరు మండల అధ్యక్షుడు కె రాజేష్, ప్రకాశం జిల్లా ప్రచార కార్యదర్శి బి ప్రభాకర్, అంకయ్య తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ దేవ్ శర్మకి వచ్చిన సమాచారం మేరకు ఏలూరు డిఎస్పీ శ్రీ దిలీప్ కిరణ్ పర్యవేక్షణలో ఏలూరు రూరల్ సీఏ అనసూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏలూరు రూరల్, పెదపాడు ఎస్ఐలు మరియు సిబ్బంది నిన్న సాయంత్రం ఆశ్రమ్ జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ గంజాయి రవాణా చేస్తున్న లారీని, దానికి పైలట్గా వస్తున్న ఇన్నోవా కారుని గుర్తించి అందులో ప్రయాణిస్తున్న 5 మందిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బెన్నగోపాలపట్నం గ్రామానికి చెందిన బెన్నం నాయుడు మరియు ఘంటసాల దుర్గాప్రసాద్ అను ఇద్దరు నర్సీపట్నం ఏజెన్సీ నుండి లారీలో సుమారు 800 కేజీల గంజాయిని 20 బస్తాలలో నింపుకొని కర్ణాటక రాష్ట్రం కోలార్కి చెందిన బాబా ఫక్రుద్దీన్కు ఇవ్వడానికి తీసుకువెళ్తున్నారు. పోలీసులకు అనుమానం రావడంతో ముందు ఒక ఇన్నోవా కారుని పైలట్గా పెట్టుకుని వచ్చారు. లారీని ఇన్నోవా కారుని స్వాధీనం చేసుకుంటూ అందులో రవాణా కాబడుతున్న 800 కేజీల గంజాయిని సీజ్ చేశామని పోలీసులు తెలిపారు. ఇంటర్సెప్ట్ చేస్తూ ఉంటాము. ఇంతవరకు కూడా మనము 69 కేసెస్ ఇంటర్సెప్ట్ చేసి ఇంతవరకు నమోదు చేయడం జరిగింది. ఈ రీసెంట్ కేసు మనకి నిన్న జరిగింది. ఈ కేసులో ఒక లారీ వైజాగ్ నుంచి లోడ్ అయిపోయి స్టీల్ లోడ్తో సహా లారీ అందు కన్సీల్ చేసుకొని 800 కేజీ గాంజా లోడ్ తీసుకుని రావడం జరిగింది. మన లోకల్ ఇన్ఫర్మేషన్ ద్వారా గాంజా మన ఆశ్రమ్ జంక్షన్లో పట్టుకోవడం జరిగింది. దీని తర్వాత ఈ కేసులో మనము కొంచెం బ్యాక్ ట్రాక్కి కూడా వెళ్ళామంటే ఈ గాంజా ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనకి ఇద్దరు సప్లయర్ కూడా దొరికారు. ఇందులో ఆద్య సప్లయర్ బెన్నం నాయుడు అలియాస్ నాయుడు, ఆయన గోపాలపట్నం విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అతని మీద ఇంతకుముందు 3 కేసులు ఉన్నాయి. ఆయన గత 10 సంవత్సరం నుంచి ఈ పని మీద ఉన్నాడు. పాతకాలంలో షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన ఈ పని చేస్తూ మన కేసులో ముద్దగా దొరికారు. మన దగ్గరే కూడా వెస్కదావరి డిస్ట్రిక్ట్లో కూడా ఒక 2015. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.